అలా అంత పట్టణంలోకి సరిపోయారు. ఇదిగో కోడపిల్ల, కిట్టుగాని పట్టం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్ర, ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే? ఈయన కర్రత కొట్టి ఈ దవడ మీద కొట్టేంటే? నేనైతే కొట్టడం సాటు కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలం కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, లాకులు ఆళ్ళూళ్ళో ఉన్నాయి, ఆళ్ళ జోలికి వెళ్ళొద్దని. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టారులో ఉండకూడదుగా. చూడు ఏ కాలంకైనా దాని నుంచి కట్టడానికి నీళ్ళు రావాలే. దాన్ని కొట్టుకొచ్చేదా? బాగానే ఉందిరా. ఏంటి ఓ నాయన, ఏటి గంటి కొట్టేస్తున్నారా? గంగమ్మ రావాల, పూరకాల గంగమ్మ రావాల, పూరకాల గంగమ్మ రావాల, మరావాల పూరకాల గంగమ్మ రావాల. ఏమిటిది ఆ నీళ్ళరా? మన పొలాలు సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతే, ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమన్రా. రే మనడా, మనం పొలం తడిచిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అది దుందపదా. దున్నాల దున్నాల మన పొలం దున్నాలి, దున్నాల దున్నాల పొలం దున్నాలి, దున్నాల దున్నాల. తాతో ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పద. అయితే ఎడతాడు పద్యం చెప్పలేదా? సొక్కేసి సూర్యుడు వెలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు ఈయన కూరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. అదియా, నీకు వయసు అయిపోయినా మల్లెపూల కొండ తగ్గించావేట? ఇదిగా ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఎండికి తెలబడిపోయి కదే, లోపలంతా కొరతనమేనే. అప్పుడు ఎట్టాగుండావో, ఇప్పుడు అట్టాగా ఉండా. ఇదిగో డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాతా, నేను చాలా రోజుల నుంచి సోతానే ఉన్నాను, అది సీక్రెట్ కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇరుందిలేరా, నువ్వు అడగకుండా చెప్పరా. రే ఈ కుంపడు ఎవరు అడుగున్నావు? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడు పగలు కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడు పెట్టించాను. పని వాడతానే ఉండాలి కదా, కుంపడికి ఎంత కూర? నా బంగారం కదా, నేను సీఎడుకుని పెడతా. మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, లవ్కొని పెడతా. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంటి? కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పులకు కారణం నేనని. కానీ ముందు ఒక సీసా సారా పట్టిస్తున్నా, మా చూస్తారా కంటది, ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అదే ఓ పద్యం పాడే, పద్యం పాడే. హాయ్ బాబాయ్, వాళ్ళ కేకలకి ఇప్పుడే నొప్పులు వచ్చాను. ఇక్కడే గణేష్ చెట్టున్నా, ఇంటికి పోలం. నమస్కారం అమ్మాయి గారు, ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి? లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇది ఏంటంటే అలాడుతుంది డిబ్బి, ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నోనో అంకుల్, నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనంటే, ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అంటాడు. నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీర ఫోటోలు తీస్తా.